మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు భరత్ అనే నేను గురించి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి గొప్పలు చెప్పుకోకుండానే కొరటాల శివ సైలెంట్గా హిట్ కొట్టాడు ఇక మహేష్ కూడా అంతే సైలెంట్గా ఘన విజయాన్ని అందుకున్నాడు కథా కథనాలు తెరపై ఆవిష్కరించిన తీరుకు పాత్రలను మలిచిన విధానానికి 100కి 100 మార్కులు పడిపోయాయి అందువలన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా భారీ వసూలతో దూసుకుపోతుంది ఏప్రిల్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా 27 రోజుల్లో అమెరికాలో $3.4 మిలియన్ పైగా కలెక్షన్స్ రాబడుతుంది ఈ ప్రాంతాల్లో మహేష్ మూవీ ఇంత సమయంలో ఈ స్థాయి వసూలను సాధించడం ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 28 రోజులకు మొత్తంగా టోటల్ వరల్డ్ వైడ్ గా 115.23 కోట్ల షేర్ను సొంతం చేసుకోగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 212 కోట్ల గ్రాస్ను రాబడుతూ సైలెంట్ కలెక్షన్స్ తో సంచలన రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు ఇవే కలెక్షన్స్ కొనసాగితే మహేష్ సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది ఫుల్ రన్ ముగిసే నాటికి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్